మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్ను మూశారు. కరోనాతో చికిత్స పొందుతూ నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. 5 సార్లు లోక్సభ, 2 సార్లు రాజ్యసభ ఎంపీగా నంది ఎల్లయ్య ఎన్నికయ్యారు. నంది ఎల్లయ్య మృతికి వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఓటమి ఎరుగని నేతగా నంది ఎల్లయ్య నిలిచారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్ను మూశారు. కరోనాతో చికిత్స పొందుతూ నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. 5 సార్లు లోక్సభ, 2 సార్లు రాజ్యసభ ఎంపీగా నంది ఎల్లయ్య ఎన్నికయ్యారు. నంది ఎల్లయ్య మృతికి వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఓటమి ఎరుగని నేతగా నంది ఎల్లయ్య నిలిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, స్వర్ణ, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కొద్దిసేపటి క్రితమే కరోనాతో మృతి చెందడం జరిగింది. అయితే గత 10 రోజులుగా అనారోగ్యంతో ఉన్న మళ్ళీ ఎల్లయ్య నిమ్స్ లో ఆసుపత్రిలో చేరడం జరిగింది. కానీ కరోనా అత్యంత దిగజారడంతో రోజు రోజుకి అతని పరిస్థితి క్షీణించడంతో గత కొద్దిసేపటి క్రితమే మరణించడం జరిగింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎన్నో పోస్టు కూడా అతను చేపట్టడం కూడా జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ లో అందరూ కూడా ఇంకా అతను చనిపోయాడు అని నమ్మలేకపోతున్నారు. అయితే అతను నంది ఎల్లయ్య ఎవరైతే ఉన్నారో అతను 6 సార్లు లోక్సభ సభ్యుడుగా కూడా ఎన్నికవడం జరిగింది. సిద్దిపేట లోక్సభ నియోజకవర్గం నుండి 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోక్సభ సభ్యుడుగా కూడా ఎన్నికయ్యాడు. అయితే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్లో లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆ మండ జగన్నాథుని ఓడించి 16వ లోక్సభకు కూడా ఎన్నికయ్యాడు. 2014 వరకు కూడా 2 సార్లు రాజ్యసభ్యుడుగా కూడా ఉన్నాడు. అయితే దేశంలో కూడా చాలా కీలకమైన కాంగ్రెస్ నేతల్లో నంది ఎల్లయ్య ఒకరని చెప్పాలి. 6 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యి కొంతకాలం ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తున్నట్టు పార్టీ వర్గాలైతే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఓటమి ఎరగని నేతగా నంది ఎల్లయ్య ఒక పేరుని కూడా సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కరోనా మహమ్మారి అతనిని కూడా వీడలేదు. గత 10 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువవడంతో కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రిలో కూడా మరణించినట్టు ఆసుపత్రి యాజమాన్యాలైతే చెప్పుకుంటూ వస్తున్నట్టు సమాచారం. స్వర్ణ, ఓకే ఉజ్జయిని, దీనికి సంబంధించి అంటే మనం చూడొచ్చు కాంగ్రెస్ లో ఓటమి ఎరుగని నేతగా నంది ఎల్లయ్య గారు ఉన్నారు. సో దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటికే కాంగ్రెస్ ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లో ఉత్తమ్ కుమార్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా సంతాపం అయితే తెలియజేశారు. ప్రస్తుతం అయితే ఇంకా అతని మృతదేహం అయితే నిమ్స్ ఆసుపత్రిలో ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకోవాలి. చేరుకున్న అనంతరం అతన్ని పార్టీ ఆఫీస్ లో ఇక్కడ సందర్శనార్థం పెడతారా లేకపోతే స్వస్థలానికి తీసుకెళ్తారా అనే ఇంకా విషయం మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ కావచ్చు, హనుమంతరావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సార్, ఓకే, థ్యాంక్ యూ ఉజ్జయిని. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, కొంతసేపటి క్రితమే మాజీ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య గారు కన్ను మూసిన విషయం మనకి తెలిసిందే. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించారా? కాంగ్రెస్ లో ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. థ్యాంక్ యూ స్వర్ణ. ఏదైతే నాగర్ కర్నూలు మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కాసేపటి క్రితం మృతి చెందిన సంఘటన మనకందరికీ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆయన 1942లో జన్మించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటూ అందరి చొరవను, అందరి మనలను పొందుతూ అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక
స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మొదటగా ఆయన సిద్దిపేట నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయి మొత్తం సుమారుగా 6 సార్లు లోక్సభకు ఎన్నిక కావడం, అదేవిధంగా 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పూర్తి స్థాయిలో ఆయన సేవలు అందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఏదైతే జిల్లాల విభజన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా సుమారుగా నాగర్ కర్నూలు, అలంపూర్, గద్వాల్, కలవకుర్తి, వనపర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ ఈ నియోజకవర్గాలను కలుపుకుంటూ పూర్తి స్థాయిలో ఒక పార్లమెంటరీ స్థానంగా మారింది. ఈ నేపథ్యంలో 2014లో నంది ఎల్లయ్య నాగర్ కర్నూలు పార్లమెంటరీ స్థానానికి ఎంపీగా పోటీ చేశారు. ఆ రోజు అప్పుడు 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి మందా జగన్నాథం పైన దీనికి సంబంధించి ఆయనపై సుమారుగా 16,600 ఓట్ల మెజారిటీతో గెలుపొంది. 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన నాగర్ కర్నూలు జిల్లాకు ఎంపీగా తన సేవలను అందించాడు. మొత్తానికి ఇటు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సాధించుకున్నటువంటి నంది ఎల్లయ్య చనిపోవడం తెలుసుకున్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలంతా కూడా ఆయనకు ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గత నెల 29వ తేదీన ఏదైతే ఆయన నిమ్స్ లో చేరి ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి వైద్యం తీసుకుంటున్న సమయంలో అందరూ కోలుకుంటారని అనుకున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఆయన వయసు మీద పడడం, అదేవిధంగా ఆయన వైద్యానికి సహకరించకపోవడం వంటివి కూడా ఈ యొక్క ఆయన మృతికి కారణం అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో హేమాహేమిలో సైతం నంది ఎల్లయ్య పేరు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన గతంలో 2014లో టీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసినటువంటి మంద జగన్నాథ పైన గెలవడమే కాదు, చాలా సందర్భాల్లో నంది ఎల్లయ్య పూర్తి స్థాయిలో పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నాడు. ఖచ్చితంగా తను ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ప్రజల సహకారం అనేది ఖచ్చితంగా ఆయనకు లభిస్తూ వచ్చి ఆయనకు ఇన్ని విజయాలను చేకూర్చిందని చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తిగా నంది ఎల్లయ్య మరణం తీరం లోటుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక మంచి నాయకుడిని కోల్పోవడం పట్ల పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వర్ణ, ఓకే, థ్యాంక్ యూ శివశంకర్. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు, కరోనాతో చికిత్స పొందుతూ నిమ్స్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు. 5 సార్లు లోక్సభ, 2 సార్లు రాజ్యసభ ఎంపీగా నంది ఎల్లయ్య ఎన్నికయ్యారు. నంది ఎల్లయ్య మృతికి వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఓటమి ఎరుగని నేతగా నంది ఎల్లయ్య నిలిచారు.